రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు మిడ్ మారినర్ ప్రాంత పర్యటనకు పోయిండు. ఏం మాట్లాడిండు రాజన్న? ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి, నేను మీ ఊరు అల్లుడిని, మీరు మిడ్ మారినర్లో ముప్పు బాధితులు, మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, మీకు అందరికీ న్యాయం చేస్తా, మీకు R&R ప్యాకేజ్ ఇస్తా, మీకు ఇండ్లు కట్టిస్తాని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాట ఇచ్చిండ్రు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న అధ్యక్ష, ఈరోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంట వార్పు చేస్తున్నారు, అదే రాస్తారోకలు చేస్తున్నారు, అదే ధర్నాలు చేస్తున్నారు, ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీఛార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీఛార్జ్ చేస్తున్నారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేరు ముంపు బాధితులకు 10 ఏళ్ళైనా న్యాయం జరగలేదు. ఇది న్యాయమా? ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా R&R ప్యాకేజీలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు, పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష. ఆ ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ 250 గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష. వారి సోదరిమణి నేను పేరు ప్రస్తావించదలుచుకోలేదు. ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమణికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. R&R ప్యాకేజీ పేదలకు, అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి R&R ప్యాకేజీలో ఇళ్ళ పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన, ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే అధ్యక్ష నేను అనేది, ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి, గుండెల మీద చేయి పెట్టుకోండి. మేము మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా? మేము మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచిండ్రు, ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి, ఇందిరమ్మ రాజ్యం గురించి, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు అధ్యక్ష, లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. కొత్తగా వచ్చినావు, కొత్త సభ్యునివి. గౌరవ కౌశిక్ రెడ్డి, కొత్తగా వచ్చినావు, నూతన సభ్యుడవు నువ్వు. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు గడబడి చేయ, నీకు అవకాశం వస్తుంది అధ్యక్ష. లేదు, మనం అట్లేం లేదు. వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎస్, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియమ్మ నాయకత్వంలో. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం, పోడు భూముల పట్టాలు ఇస్తాం, పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తాం, వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆదరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇస్తాం అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతాం. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మహాలక్ష్మి ద్వారా
2500 రూపాయలు